తూర్పు గోదావరి జిల్లా తుని ప్రభుత్వ జూనియర్ బాలికోన్నత పాఠశాల నందు వికాసవారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు 24 కంపెనీల సారథ్యంలో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా జాయింట్ కలెక్టర్ హౌసింగ్ భార్గవతేజ్ అధ్యక్షతన ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు మాట్లాడుతూ మొత్తం 24 కంపెనీలు కలిసి మొత్తం 1480 ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని యువత అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. గడిచిన ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తుని పట్టణ యువత అధ్యక్షులు ఏలూరి బాలు, మోదుగూరి వెంకటేష్, తుని ఎస్సీసీఎల్ అధ్యక్షులు బోడపాటి శ్రీను, మున్సిపల్ చైర్మన్ ఏలూరు సుధాబాలు తదితరులు పాల్గొన్నారు. వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కుచ్చలపాటి రూపదేవ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన వికాస వారికి వేదిక మీద ఉన్న